సంక్రాంతి పండుగ రోజున ఈ ఒక్క పండు కనుక దానం చేస్తే మనకు ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి అలాగే ఈ ఒక్క పండును దానం చేస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఆ పండుగ ఆ పండు ఏంటో చూద్దాం సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చేటువంటి రోజును భోగి పండుగగా ఆ తర్వాత వచ్చేటువంటి రోజును కనుమ సంక్రాంతిగా చెప్తూ ఉంటారు అయితే మకర సంక్రాంతి రోజున ముఖ్యంగా పితృదేవతారాధన చేయడం చాలా మంచిది అలాగే వారి యొక్క ఆశస్సులు మనకు ఉంటే మనకు సకల వారు అంటగా ఉంటే మన జీవితంలో పురోగతిని మనం చూస్తాము మకర సంక్రాంతి పుణ్యదినం రోజున చేసేటువంటి దాన ధర్మాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకు జన్మ జన్మల దరిద్ర బాధల నుంచి పోగొడతాయి అలాగే సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలు కలగడమే కాకుండా వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది అయితే సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయం ముందుగానే లేచి మందిరం ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు ఇంకా పూజా మందిరంలో ముగ్గులతో ఇంకా ఆకుపచ్చ తోరణాలతో పువ్వులతో అలంకరించాలి స్త్రీలు తెల్లవారుజామునే రేచి ఇంటి ముందు రంగవల్లులతో వేస్తారు అలాగే తెల్లవారుజామునే హరిదాసు హరినామ సంకీర్తనలో మనకు వినబడుతూ ఉంటాయి అయితే ఈ రోజున మనము ఖచ్చితంగా ఈ ఒక్క పండుగను కానీ దానం చేసినట్లయితే మనకు ఏడేడు జన్మల పుణ్యం లభించుతుంది అలాగే మన ఇంటి పెద్దలకు మనం విడిచేటువంటి తర్పణాల కారణంగా మనకు ఏడేడు జన్మల పుణ్యకాలం లభిస్తుంది అందుకే ఈ రోజున ముఖ్యంగా గుమ్మడి పండును దానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున గుమ్మడి పండును దానంగా ఇచ్చిన వారి ఇల్లు ఎప్పుడూ కూడా తిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది ఈ రోజున మనము ఇంటి ముందు ము వేసిన తర్వాత గుమ్మడి పండ్లను దానంగా ఇచ్చినట్లయితే మనకున్నటువంటి సకల కష్టాలు తొలగిపోవడమే కాకుండా శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మాండ ఇచ్చిన ఫలితం మనకు లభిస్తుంది అనే విశ్వాసం ముఖ్యంగా మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణాలను విడిచి గుమ్మడి పండ్లను దానంగా ఇచ్చినట్లయితే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానం ఇచ్చినటువంటి ఫలితం మనకు లభిస్తుంది ఈ ఫలం వల్ల పెద్దలు తృప్తి చెందుతారు అని అలాగే మన పితృదేవతలు ఎంతో సంతోషంతో తరిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి అందుకే మకర సంక్రాంతి రోజున మనము పెద్దలకు తర్పణం విడిచిన తర్వాత గుమ్మడి పండ్లను దానంగా ఇవ్వడం ఎంతో మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి